ఎంబీకే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది లక్ష్మి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఆహ్వానిస్తూ దేవరకొండ నియోజకవర్గం బహుజన శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పేరోస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన 26 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని వదిలి ప్రజాక్షేత్రంలో రావడం ఎంతో సంతోషమని అన్నారు. రాష్ట్రంలో వెనకబడిన వర్గాల వారి పరిస్థితి దయనీయంగా ఉందని, ఇది మారాలంటే బహుజన రాజ్యం రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మురళీకృష్ణ భీముడు, ముడిలింగం, కండు నాగేంద్రబాబు, రమేష్, నగేష్, డిండి మండల అధ్యక్షులు వింజమూరు సత్యనారాయణ, మల్లేపల్లి అధ్యక్షుడు గ్యారా యాదగిరి, చింతపల్లి మండల అధ్యక్షులు మొగలి ప్రకాష్, నాగార్జున, దున్న బాలకృష్ణ, మోతిలాల్ రవి, మురళి, అంజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల ఆఫీసర్లను ఏ విధంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళతోనే రాజీనామాలు చేపిస్తూ బయటకు పంపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిమాణాలను గమనిస్తే ఓట్ల కోసమే కొన్ని పథకాలను, కొన్ని స్కీమ్లను తీసుకొస్తున్నారు. కానీ పేద ప్రజలు విద్య అందక, వైద్యం అందక, మన కరోనా టైంలో కూడా వైద్యానికి కనీసం బెడ్లు లేక, వారికి ఆక్సిజన్ లేక ఎంత ఇబ్బందులు పడ్డారో తెలుసు. అక్కడ ఖర్చు పెట్టలేని డబ్బులు ఇవాళ ఎలక్షన్లో గెలవడం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మిత్రులారా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు ఆ డబ్బులు? మనం కడుతున్నటువంటి పన్నుల రూపంలో వస్తున్నటువంటి డబ్బులు, మన డబ్బులను వృధా వాళ్ళ స్వార్థాల కోసం ఇవాళ ఖర్చు పెడుతున్నారు. మిత్రులారా, ఇది గమనించాలి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు ఆయన అడుగుజాడలో నడుస్తూ కాంశీరామ్ను వేసినటువంటి బాటలో నడవడానికి, ప్రజల నుంచి ప్రశ్నించడానికి, అడగడానికి మన బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తున్నాడు ప్రజల్లోకి. ఆయనను ఆదరించి ఇవాళ మనం హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఉద్యోగంలో చేరిన రోజు నుంచి చూసుకుంటే ఆయన జీవితాన్ని మనం, ఆయన ఎస్పీగా చేసినప్పుడు కానీ, మిగతా వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు కానీ, గురుకులాల సెక్రటరీ వచ్చినప్పటి నుంచి గత 9 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే గురుకులాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇవాళ మాలావత్ పూర్ణ మన గిరిజన బిడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందంటే ఎవరి చలువ ఎట్లయిందో, ఆమె అంతకుముందు సెక్రటరీ లేరా, ఉన్నారు కానీ ఏం చేసిరు? ఉద్యోగాల మీద సంతకాలు, వాళ్ళ ఉద్యోగాలలో ఉన్నటువంటి పరిధి వరకే ప్రభుత్వంతో విజేస్తూనే చేశారు. కానీ ఉద్యోగాన్ని కూడా ఉద్యమంలో చేసినటువంటి నాయకుడు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అడుగుజాడలో నడవాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది. ఇవాళ ఆయన ఒక సెక్రటరీగా ఉంటేనే మనకి ఇన్ని చేశాడు, కానీ ఆయనే రేపు సీఎం అయితే మన జీవితాలు మారుస్తాయి. మనం బహుజన బిడ్డలు, బహుజన రాజ్యాధికారం రావాలి అని అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆయన సీఎం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ కూడా గమనించి ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా ప్రతి ఒక్కరు ఆదరించాలని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలాగే మన దేవరకొండ నియోజకవర్గానికి వస్తే, మన దేవరకొండ నియోజకవర్గానికి రోడ్లు చూసుకుంటే, సౌకర్యాలు చూసుకుంటే ఏ ఒక్కటి కూడా అంతగా లేవు. మన నేను చిన్నగున్నప్పుడు మొదలుపెట్టారు నక్కలగండి ప్రాజెక్టు, కానీ ఇవాళ నా పిల్లలు పెద్దగా అవుతున్నారు, కానీ అది అయితేనే ఉన్నది. ఒక మహానుభావుడు వచ్చాడు, నేను కుర్చీ వేసుకొని కూర్చొని ఇడ చేయిస్తా అని అన్నాడు. కుర్చీ ఎడ పోయిందో ఆ మహానుభావుడు ఎడ పోయిందో తెలియదు, కానీ రేపు వస్తాడు మళ్ళా. మన ఎమ్మెల్యే గారు చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.